ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను అడగడం జరిగింది సో ఓకే ఇది పక్కన పెడదాం సరే ఏంటి మరి ఇప్పటికీ కూడా మొన్న పొన్నవలు సుధాకర్ మాట్లాడిన అంశం చూసాం ఏంటి అసలు రాగి చెంబు తర్వాత బంగారము ఈ పంది కొవ్వును బంగారంతో తర్వాత ఈ లడ్డును రాగితో ఏమి ఈ పోలికలు ఏంటి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో చిల్లర అలవాటు పడ్డ చిల్లర వ్యక్తులు బిస్కెట్లు ఇసిరేస్తుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి ఒక పది బిస్కెట్లు పెట్టుకుంటాడు ఆ రోజు ఎవరైతే మొదటి మొదటి గంటలో వస్తారో వాళ్ళకి సిసిరేస్తాడు లేకపోతే ఆ పండుగలు సుధాకర్ రెడ్డి మా నెల్లూరు అంట నాకు సిగ్గుపోయింది ఎవరైనా అత్యధిక ధర ఒకటి ఉందంటే అది పవిత్రమైందా అపవిత్రమైందా అని పట్టించుకోకుండా దాన్ని తీసుకొని వచ్చేసి వాడచ్చు నేను అదే అన్నా నేను వాడు మలేషియాలో నూట నలభై రూపాయలు నూట పది రూపాయలు ఉంటాయి నూట ఇరవై రూపాయలు చెప్తా ఉన్నా ప్రపంచంలో నువ్వు అన్నం పెట్టుకో ప్రపంచంలో అత్యంత ధర బలికేటువంటి విషయం తీసుకొస్తా ఓకేనా నువ్వు సాంబార్ వేసుకోవద్దో పండవదు సాంబార్ వేసుకోవద్దు పచ్చి వేసుకోవద్దు పచ్చని వేసుకోవద్దు పెరిగి సాంబార్ సాంబార్ ఎంతండి ఇరవై రూపాయలు మహా మటన్ అయితే నూట యాభై రూపాయలు ఉద్రే తిరిగి నీకుండే షుగర్కి నీకుండే బీపీకి నీకుండే అవినీతికి నీకుండే నీకుండే పద్ధతికి కాస్ట్లీ పాయిస్ట్లీ పాయిజన్ తీసుకొస్తా గాడిదా అడ్డ గాడిదా నేను తీసుకొచ్చి అన్నంలో గడిపెట్టి నేను కలిపి మీ అమ్మ కన్నా చాలా ప్రేమగా అమృతంగా నీ క నీ తల నిమురుతూ చందమామ కథలు చెబుతూ తిరిపిస్తా లక్ష రూపాయల లక్ష రూపాయల పాయిజన్ ప్రపంచం ఎక్కడ దొరకదు అది నువ్వు చెప్పిన సాంబారు రసము పచ్చడి పెరుగు కన్నా మటన్ కన్నా పులస కన్నా విలువైంది నేను కల్పిస్తా తిని సచిపో శబరకు నువ్వు చేసే పరిదంటే పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి మా నల్లూరు పరువు తీసేవాళ్ళు నెల్లూరు పరువు నువ్వు సచ్చిపో వెంకటేశ్వర స్వామి ఎగిస్తాను నిన్ను నువ్వు ఎక్కువ రోజులు కూడా బతికే అవకాశం లేదు చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో తిరుమల కొండ టీటీడీ ఈక్వల్ టు టీడీపీ ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలు ఉండేటివి దానికి భజన భక్తి బృందం ఉండేది కోలాటం ఉండేది పైన మీకు నిజంగా చెప్తున్నానబ్బా నేను చక్కటి పాలు చిన్న పసిపిల్లలకి అసలు ప్రపంచ దేశాలన్నీ నివ్విరిపోయేటివి బెత్తపోయేటివియమ్మ ఇలాంటిది ఒకటి ఉంటుందా మనం ఇంటికి వస్తే కోటీసర్లు మనమే వంద మంది పండుగలున్నా కోట్లు విలువ చేసే కిచెన్